దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రమ్మ అందరం బాగున్నారుగా? చాలా సంతోషం. మీరు ఇస్తున్న సహకారాన్ని బట్టి, మీరు చేస్తున్న ఫోన్స్ని బట్టి, మీకు జరుగుతున్న కార్యాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కొంచెం దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడనమ్మాను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. 5వ వచనం చదువుతున్నాం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగ కొట్టబడెను, మన సమాధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభువా, నైనా టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. కొంచెం సేపు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని, లోబడే మంచి మనసులు దయచేయమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మన అంశం ఏంటంటే, నీ కొరకు ఒకళ్ళు బలియాగము చేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు కూడా ఇంకొకళ్ళకి ప్రాణాన్ని త్యాగం చేయాలని ఆశ కలిగి ఎవరు ఉండరు. ప్రాణ స్నేహితులు కూడా ప్రాణం కంటే ఎవరిని ప్రేమించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న స్నేహాలు ప్రేమలు ప్రాణం తీసేవిగా మనం చూస్తున్నాం. గత కొద్ది కాలంగా మనం చూస్తే, ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నామని చెప్పి ఆ అమ్మాయి కూడా ఎంతో మోసపూరితంగా ఇద్దరిని ప్రేమించినట్టు నటించి ఆ ఇద్దరికీ వైరం కలుగజేసింది. ఆ స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఇద్దరూ కూడా ఒకళ్ళ ప్రాణం ఒకళ్ళు తీసుకోవాలని చూశారు. కానీ అవకాశం దొరికిన స్నేహితుడు మరొక స్నేహితుడు ప్రాణాన్ని తీసేశాడు. ఈరోజున సుఖం కోసం, సౌఖ్యం కోసం, ఆనందం కోసం, ఆస్తి కోసం, అక్రమ సంబంధాల కోసం, అక్రమ సంపాదన కోసం ఎదుటి వారి ప్రాణాన్ని తీసేస్తున్న పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మోసం చేసేవారికి తల్లిదండ్రులని లేదు, మోసం చేసేవారికి పిల్లలని లేదు, మోసం చేసేవారికి భర్త అని భార్య అని లేదు. ఎంతోమంది భర్తలు భార్యను ప్రేమించబద్దులై ఉండి వారిని మోసం చేస్తున్నారు. పైకేమో ఎంత ప్రేమతో ఉన్నట్లుగా నటిస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళని మోసం చేస్తున్నారు. ఒకవేళ వ్యతిరేకిస్తే వాళ్ళని గొడ్డును బాదినట్టు ప్రతిరోజు వాళ్ళని బాతున్నారు. ఇంకా పైచ్యం ఎక్కువైతే రాక్షసుల్లాగా మారిపోయి భార్యలను చంపేస్తూ ఉన్నారు. అలాగే భార్యలు కూడా తక్కువేం తినలేదు. ప్రియుల కోసం అక్రమంగా పరిచయం ఏర్పడినటువంటి ప్రియుడు కోసం సొంత భర్తనే ఆ మట్టు పెట్టేటువంటి స్త్రీలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర ఆశల కోసం, క్షణక ఆవేశం కోసం భర్తల్ని భార్యలను చంపుకునేటువంటి కల్చర్ ఈ రోజున అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎంతో గౌరవంగా మర్యాదగా పతియే ప్రత్యక్ష దయ్యము అన్నటువంటి స్త్రీ ఈ రోజున పతియే ప్రత్యక్ష దయ్యంలాగా కనపడుతుంది. గనుక భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే, ఈ రోజున అనేక మందికి భార్య దొరికితే ఒక పెద్ద తేలు కాదు, మండ్రగబ్బ దొరికినట్టుగా ఫీల్ అయిపోయి వారి జీవితాలను కొన్ని నెలల్లోనే విడాకుల వరకు తీసుకెళ్తున్న సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. కారణం ఏంటి అని అంటే, అక్రమము పెరిగిపోయింది. ప్రేమ అనుకున్నది ప్రేమ కాదు,
ఆ ప్రేమ ముసుకులో ఉన్న ప్రతీకార ఇచ్ఛ, ప్రేమ ముసుకులో ఉన్నటువంటి శరీర ఇచ్ఛ, ప్రేమ ముసుకులో ఉన్నటువంటి ధనాపేక్ష, ప్రేమ ముసుకులో ఉన్నటువంటి వాడుకుని వదిలేసే మనసు, ఇవన్నీ కూడా మనిషిని పతనాన్ని చేసి ఆ మనిషి ఆ నరకానికి వెళ్ళిపోయేటట్లుగా మనిషిని ప్రిపేర్ చేస్తే ఆ యొక్క పాపాల ద్వారా ఆ అక్రమాల ద్వారా మనిషి మనశాంతి లేనివాడుగా బతుకుచు సుఖము శాంతి సమాధానం లేకుండా ఇంటిలోనూ సుఖం లేదు శాంతి లేదు బయట సుఖము శాంతి లేని సమాధానం లేని ఇరువు లేని బతుకు బతుకుతుంటే ఆ బ్రతుకులో సమాధానాన్ని ఇవ్వడానికి ఆ బ్రతుకులో శాంతిని ఇవ్వడానికి ఆ బ్రతుకు ఒక విలువని ఇవ్వడానికి మనం చేసిన దోషాలు మనం శిక్ష అనుభవించడానికి బదులు మనం చేసిన పాపాలు మనం శిక్ష అనుభవించడానికి బదులు మనం చేసిన అక్రమాలకి మనం ఆ శిక్ష అనుభవించడానికి బదులు మన కొరకు ఒక ఆయన శిక్ష అనుభవించాడు మన పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు ఆయన పాపముగా చేయబడ్డాడు అలా చేయబడతాడని అలా వేసుకుంటాడని మన మీదకు వచ్చేటువంటి ఆ పనిష్మెంట్ అంతా కూడా ఆయన భరిస్తాడు అని ఆయనే రాబోతున్న నజరేయుడైన యేసు అని యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందు దాదాపు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని పలికినట్లుగా మనం చూస్తున్నాం గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ప్రేమ ప్రాణం పెట్టేటువంటి ప్రేమ దేవాది దేవుని తండ్రి అయిన ప్రేమ ఆయన ఏకైక కుమారుడు మన కొరకు బలిగా అర్పించే ప్రేమ మనం నాశనమైపోకూడదని మనం అదో పాతాళంలోకి పోకూడదని మనం నరకయాతన పడకూడదని ఈ లోకంలోనే స్వర్గాన్ని అనుభవించే మార్గాన్ని సరళం చేయడానికి తన కుమారుడుగా ఆ యేసుక్రీస్తుని లోకానికి పంపాడు దాన్నే మనం క్రిస్మస్ అంటున్నాం అలాగే ఈ లోకములో ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆఖరి 3.5 సంవత్సరాలు అనేక మందికి నేను దేవుడిని నిరూపించుకొని సువార్త చేసి శిష్యులను తయారు చేసి పెట్టి ఆఖరిన గుడ్ ఫ్రైడే రోజున మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మూడో రోజు అంటే ఆదివారం ఈస్టర్ రోజున తెల్లవారుజామున లేచి ప్రాణం ఏ విధంగా పెట్టాడో ఆ విధంగా తిరిగి లేవడాన్ని ఈస్టర్గా మనం పిలుస్తూ ఉన్నాం కనుక ఈ ఈస్టర్కు ముందు దాదాపు 40-45 రోజుల నుండి అనేక మంది క్రైస్తవులు ఉపవాసం ఉండి అలాగే కొంతమంది ప్రతిరోజు 1 గంట 2 గంటల పూట కటాయించి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు ప్రార్థనలో బలపడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున ప్రార్థన చేస్తున్న అనేక మంది దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుచు పునరుద్ధానపు శక్తిని సంపాదించుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ పాప నేరం మీద వచ్చిన మనిషి ఆ జన్మతః మనిషి కర్మతః పాపి గనుక మనం అనుభవించవలసిన శిక్ష తన కుమారుడైన యేసుక్రీస్తు అనుభవించేటట్లుగా మార్గము సరళం చేసి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున మనకు స్వస్థత కలుగుచున్నది అంటే కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఆయన ఈపు మీద ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 కొరడా దెబ్బలు ఆయన ఈపు మీద ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి పరిశోధనలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మానవాళికి 39 వైరస్ల ద్వారానే రకరకాల జ్వరాలు రకరకాల జబ్బులు వస్తున్నాయి మానవులకు వచ్చే ఈ జబ్బులన్నిటికి కారణాలైన వైరస్లు లెక్కేస్తే 39గా పరిశోధకులు చెప్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క కొరడా దెబ్బను తిని వాటి ద్వారా ఈ రోజున దేవుడు మనకు స్వస్థత కలుగు చేస్తూ ఉన్నాడు అదేంటండి నేను మందులు వేసుకున్నానండి అదేంటండి నేను ఆహార పరవాట్లు మార్చుకున్నానండి అదే మంచిదే
అందువల్ల వచ్చిందండి అంటారు. వస్తుంది మంచిదే, కానీ మరి చాలామంది మందులు వేసుకుంటున్నారు, చాలామంది ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు, వాళ్ళందరికీ స్వస్థత ఎందుకు రాలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ఆయన దగ్గర పశ్చాత్తాపపడి మన పాపాలు ఒప్పుకొని నీ గాయాల చేత నీ రక్తం చేత నన్ను స్వస్థపరచు ప్రభువా అని మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు, తప్పకుండా మనకు ఆయన విడుదలిస్తాడు. గనుక ఈ విషయంలో మనం ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నదని మనం నమ్మవలసిందే. ఈ రోజున స్వస్థత నీకు కావాలి అని అంటే నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి. చాలామంది దీర్ఘ వ్యాధులతో బాధపడుచుంటారు, చాలామంది చెప్పుకోలేని బాధలతో అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నీ బాధ నేను అనుభవించాను, నీ పాపాన్ని నా మీద వేసుకున్నాను, నీ దోషాన్ని నేను మోస్తున్నాను, కనుక నీ పాప భారము నా మీద మోపు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారములు మోసుకొని పోచున్న సమస్తమైన వరలారా నా యద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నా దేవుడు చెప్పినట్లుగా నేను నమ్ముకున్న ఏ దేవుళ్ళు కూడా అలా చెప్పలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసతో ఉన్న బిడ్డ, వేదనలో ఉన్న బిడ్డ, బాధల్లో ఉన్న బిడ్డ, రానా యేసయ్య దగ్గరికి నేను రమ్మంటున్నాడు. ఏ మందిరానికి వెళ్ళపోతే రండి, గన్నవరంలో ఉన్న విఎన్పురం కాలనీలో ఉన్న కలువరి ప్రయర్ టెంపుల్, లేకపోతే గుణదల్లో విజయవాడ గుణదల్లో రెండు మందిరాలు ఉన్నాయి, ఏలూరు రోడ్డు మీద ఒకటి, అలా గంగరదల దేపర దగ్గర ఒకటి ఉంది కలువరి ప్రయర్ టెంపుల్, రండి. మీకు అడ్రస్ సరిపోతే ఫోన్ చేయండి. దేవుడు నాకు ఇచ్చిన స్వస్థ వరముతో మీకోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నీవు దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకంతో గనక నీ హృదయాన్ని ఆయనకి చెయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పి పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకున్న రోజున మనందరికీ రక్షణ సిద్ధం చేసిన ఆ దేవుడు, ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చి ఆ శిక్ష మన మీద పడకుండా తొలగించడానికి తనే లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని మన కొరకు ఆయన చేర్చి చూపించాడు. కనుక మీలో ఎవరైనా ఇవి వేదనతో ఉన్నావేమో, లేకపోతే మీలో ఎవరైనా బాధలో ఉన్నారేమో, మీలో ఎవరైనా భయపడుతూ బతుకుతున్నారేమో, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని చెప్పి జక్కయ్య అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయనకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అంతా ఉంది, కానీ భయపడుతూ బతుకుతున్నాడు, మనశ్శాంతి లేక బతుకుతున్నాడు, నెమ్మది లేక బతుకుతున్నాడు, అలాగే నేను చనిపోతే ఎక్కడికి పోతాను అని భయంతో బతుకుతున్నటువంటి ఆ బిడ్డ పట్ల దేవుడు కార్యం చేశాడు. ఆ జక్కయ్యకి రక్షణ భాగ్యం ఇచ్చాడు, తన మనసును మార్చాడు, తన బుద్ధిని మార్చాడు. బాప్తిసము ద్వారా రక్షణ భాగ్యం ఆ దేవుడు ఆ బిడ్డకి దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును అని చెప్పి, ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పి ఆయన బట్టి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున పాపము వలన వేదనలతో ఉన్న బిడ్డ, పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము శాపము, ఆ పాపము నుండి ప్రాయశ్చిత్తము నుండి బయటికి రావాలి అంటే నువ్వు నిజంగా గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్నావేమో, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన, గోనిపట్ట కట్టుకున్నంత మాత్రాన, నెత్తిన బూడిద పోసుకున్నంత మాత్రాన పని అవ్వదు. కానీ నీ పాపిష్టి బతుకును విడిచిపెట్టి, నీ పాపిష్టి ఆలోచనలు విడిచిపెట్టి, నీ పాపిష్టి అక్రమ సంపాదన విడిచిపెట్టి, నీ అక్రమ సంబంధాలు విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే నినివే ప్రజల ప్రార్థన ఆలకించి ఆ పట్టణం మీదకి వస్తున్న కీడును తప్పించి ఎలాగో ఆ ప్రజలను రక్షించాడో, అలాగే యూదుల మీదకి వచ్చిన ఆ మరణ శాసనాన్ని తప్పించి ఆ మృతికాయ చేసిన ఎస్తేరాన్ని చేసిన ఉపవాద ప్రార్థన ఆలకించి ఎలాగూ ఆ మరణకరమైనటువంటి ఆ కీడును తప్పించాడో, ఏ కీడుతో ఏ భయం వస్తుందని నువ్వు బాధపడుతున్నావో, నీ ఇంటి మీదకి ఏ నష్టం వస్తుందని, నీ భర్త మీదకి, నీ భార్య మీదకి, నీ పిల్లల మీదకి ఏ చేతబడి శక్తి వస్తుందని, ఏ చేతబడి ఆళ్ళు చేశారు వీళ్ళు చేశారని భయపడుతూ బతుకుతున్నావు, దయ్యాలు పట్టి నేను భయపడుతూ బతుకుతున్నావు, క్యాన్సర్ వచ్చిందని భయపడుతూ బతుకుతున్నావు, షుగర్ వచ్చిందని భయపడుతూ బతుకుతున్నావు, బీపీ వచ్చిందని భయపడుతూ బతుకుతున్నావు, అయ్యో నా పని ఏమైపోద్దు, మా చుట్టాలు ఆళ్ళు పోయారు వీళ్ళు పోయారు, కరోనా
కుటుంబంలో చాలా మంది పోయారు నా పనేంటో అని భయపడుతున్న బిడ్డ నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్న రోజున సరి చేసుకున్న రోజున నీ కొరకు నా కొరకు కలవరిలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆ యేసయ్యని మనసుపూర్తిగా నువ్వు నమ్మిన రోజున నీకు మనశ్శాంతి మెండుగా వస్తుంది దేవుడిచ్చే దీవులను నువ్వు సొంతం చేసుకుంటావు కనుక ఇక్కడ చదువుకున్న భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలా మన దోషమును బట్టి నలుగుగొట్టబడ్డాడు మన సమాధానం కోసం ఆయన తన మీద శిక్షను అనుభవించాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనందరము గొర్రెల వలె దారిపై తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రావను తొలగెను యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను గనుక ఈ రోజున మన దోషాలకి ప్రాయశ్చిత్తాన్ని రెడీ చేసి పెట్టాడు భోజనానికి వెళ్తాం శుభ్రంగా వడ్డిస్తారు వడ్డిచ్చిన భోజనాన్ని మనం తినాలి అలాగే శబ్దం చేశాడు రక్షణ కొంతమంది అంటారు నేను తాగుతున్నాను కదా తాగుడు దగ్గరికి వచ్చి ఆపొచ్చు కదా దేవుడు గ్లాస్ కింద పారేయొచ్చు కదా గ్లాస్ పగలగొట్టొచ్చు కదా బాటిల్ మాయం చేయొచ్చు కదా అని పేలా పనులు పేలుతుంటారు మొన్నటికి ఒక ఆయన అట్టాగే ఆ మారు మనసు పొంది బాప్తిసం పొందానని చెప్పుకొని ఆ సినిమా పిచ్చుంది ఆయనకి సినిమాకు పోదామని సినిమాకు పోతున్నాడు ఒకరోజు చెప్తే మేము దేవుడు ఆపొచ్చు కదా అని వాడు ఆవిడతో వాదన పెట్టుకున్నాడంట దేవుడు ఆపుతాడులే దేవుడికి ఇష్టం లేకపోతే ఈ సినిమాకి వెళ్ళకుండా దేవుడు ఆపుతాడులే నేను దేవుడు ఆపేదాకా సినిమాకి వెళ్తానే ఉంటాను నువ్వు నోరు మూసి కూర్చో నీ ప్రార్థన నువ్వు చేసుకో అన్నాడంట సరే ఒకసారి అట్టాగే మళ్ళీ బయలుదేరిపోతున్నాడు డౌన్ నుంచి కిందకి వెళ్ళాలి సైకిల్ సైకిల్ వేసుకుని డౌన్ దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తానికి ఏ ఏ రాయి అడ్డం వచ్చిందో మొత్తానికి ఏమైందో సైకిల్ మేయించి కింద పడ్డాడు ఎప్పుడైతే సైకిల్ మేయించి కింద పడ్డాడో ఈ ఇక్కడ నడుముకి దగ్గర ఉన్న ఈ పక్కటెముక పక్కకు జారి మూడు నెలలు పైనే బెడ్ రెస్ట్లో ఉన్నాడు దేవుడు ఆపడం అంటే అలాగుంటుంది అన్నమాట ఇప్పుడు చెప్పండి దేవుడు ఆపుతాడు అని అలాగే నాలుక మీదో నీ గొంతులోనో ఒక పుండో లేకపోతే లేకపోతే ఒక అలసరో పెట్టాడు అనుకో తాగగలవా చుక్క దాని మీద పడితే మంట రేగిపోద్ది దేవుడు ఆపాలి అని కాదు దేవుడు మనకి ఇష్టాన్ని ఇచ్చాడు ఆ ఇష్ట ప్రకారంగా మీరు చేయాలని ఆశపడుతున్నాడు కానీ బలవంతంగా దేవుడు చేస్తే మనం చేసిన పాపాలకు ఏనాడో చచ్చిపోయే ఉండేవాళ్ళం మనం కాబట్టి దేవుడు ఆపాలి అని పెచ్చ పిల్లల పనులు పేలబాకండి దేవుడు ఆపడం అంటే దైవజనుల ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు టీవీ ముందు కూర్చుని వాక్యం మించిన బిడ్డ నువ్వు తాగుడు ఆపు అని దేవుడు వాక్యం ద్వారా నీకు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు నువ్వు తాగుడు ఆపేయాలి కానీ నువ్వు పాటలు పక్కన పడేయాలి లేకపోతే డబ్బులు లేకుండా చేయాలి నేను నిష్టదరిద్రుడిగా చేసి బంధు కొనుక్కుంటానికి కూడా డబ్బులు లేకుండా చేశాడనుకో శుభ్రంగా నీ ఇంట్లో భార్య బిడ్డలు తినడానికి లేకుండా పోతారు దేవుడు ఎంత దయగలిగిన వాడో నువ్వు ఆయన ఇచ్చిన డబ్బును వృధా చేస్తున్నా కానీ ఆ దయతో ఆ ప్రేమతో నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు కనుక ఆ దేహాన్ని అపవిత్రం చేసే మందు జోలికి పోవద్దు దేహాన్ని అపవిత్రం చేసే ఆ సిగరెట్ జోలికి పోవద్దు దేహాన్ని బలహీనపరిచే ఆ చెడ్డ ఆలోచనల జోలికి అలాగే ఆ హృదయాన్ని గాయపరిచే ఈ పనికిమాలిన ప్రేమల జోలికి నువ్వు పోబాకు అవన్నీ కూడా స్వార్థంతో కూడుకున్న ప్రేమలు ఈ రోజున స్వార్థంతో కూడుకుని శరీరాశల్ని తీర్చుకోవడానికి మాత్రమే అనేక ప్రేమలు ఈ రోజున బయలుదేరినాయి గనక అలాది నిజమైన ప్రేమ అయితే వాళ్ళు ప్రాణం పెడతారు నా యేసయ్య నిజమైనటువంటి ప్రేమించిన దేవుడు గనక తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ఆయన ప్రేమ వెలకట్టలేనిది ఆయన ప్రేమ డబ్బున్నంత వరకే కాదు భార్య దగ్గర నుంచి వచ్చే ప్రేమ మనకు డబ్బు ఉన్నంత వరకే అలాగే బంధువుల దగ్గర నుంచి వచ్చే ప్రేమ మనకు పదవులు ఉన్నంత వరకే అలాగే ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి వచ్చే ప్రేమ మనం మంచి పొజిషన్లో ఉన్నంత వరకే ఆ పదవి పోయినప్పుడు ఆ డబ్బు పోయినప్పుడు ఆ ఆరోగ్యం పోయినప్పుడు మనల్ని ఎవరూ లెక్క చేయరు కానీ మనం ఉన్నా లేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా మన దగ్గర నుండి ఏమీ ఆశించని ఆ యేసయ్య ప్రేమను మనం సొంతం చేసుకుంటే ఆ యేసయ్య ఇచ్చేటువంటి ఆ యొక్క క్షమాపణ మనం సొంతం చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు మనకు కలుగజేయడానికి ఇష్టపడుతున్నాడు గనుక మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా ఏ మందిరానికి వెళ్ళపోతే రండి మా కలువరి ప్రయర్ టెంపుల్కి గుణదల్లో
తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అన్నదానం చేయాలని అనౌన్స్ చేస్తున్నప్పుడు మీలో కొంతమంది పుట్టినరోజుల సందర్భంగా, కొంతమంది పెళ్లి రోజుల సందర్భంగా, మరికొంతమంది జ్ఞాపకార్థాల సందర్భంగా ఎంతో కొంత పంపుతూ అన్నదానానికి సహకరిస్తున్న బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరికొంతమంది ఈ వాక్యం అనేక మందికి వినిపించాలనే ఉద్దేశంతో మీరు చాలామంది దేవుని వైపు తిరుగుచు సపోర్టుగా ఉన్న బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. అలాగే మీరు ఈ యొక్క లెంట్ డేస్లో లేకపోతే భయంకరమైనటువంటి ఈ రోజుల్లో మీరు దేవుని వైపు తిరిగి మందిరానికి వచ్చి గొప్ప మేలు పొందుకుందురుగాక. ఇక్కడ నుంచి తెల్లవారుజామున ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఎందుకంటే నా దేవుడు బైబిల్లో చెప్తున్నాడు, ఆ ఏకుజామున ప్రార్థన చేసి అనేక మంది జయాలు పొందుకున్నారు. కానీ ఈ రోజున దుర్మార్గుడైన సాతానుగాడు ఏకుజామునే ఆ టీవీ ఛానల్స్ ఆన్ చేసేటట్లుగా, ఏకుజామునే బైబిల్ కాకుండా ఫోన్ తీసేటట్లుగా ప్రేరేపిస్తూ జూమ్లు యూట్యూబ్లు అని చెప్పి వాళ్ళ పర్సనల్ ప్రార్థన దూరం చేసుకుంటున్నారు. నేను చాలా చాపులు నేను చెప్తున్నాను, మీలో కొంతమందిలో మార్పు వస్తుంది, కొంతమంది వాళ్ళు అలాగే వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలను బేస్ చేసుకొని నా మాట వినకుండా తెల్లవారుజామున ప్రార్థన మారి జూమ్లో యూట్యూబ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఏ విధంగా మీకు మేలు కలుగుద్ది గనుక మీరు దేవునితో జూమ్లో ఉండండి, దేవునితో టచ్లో ఉండండి. పెద్ద సేవకులతో కాదు, అందమైన సేవకులతో కాదు, కోటేసుకున్న సేవకులతో కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కోటేసుకుంటాం తప్పు నేను అనగాని దొంగ బోధలు బోధించటం తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున పోటీ పడి లైవ్లు ఇస్తున్నారు కారణం మీరు అందరూ లైవ్ల మీద ఎగబడిపోతూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. సాతానుగాడు మంచి ఎరేసి మిమ్మల్ని పక్కదోవ పట్టించి దేవునికి దూరం చేస్తున్నాడు. ఆ సేవకులను మాత్రం మీరు పంపే పాలకుల వలన సాతానుగాడు కుబేరులను చేస్తున్నాడు. వాళ్ళ డబ్బాళ్ళు ఏం చేసుకుంటారో తెలియక ఈ టీవీ ఛానల్స్ అని అది అనేది ఇష్టానుసారంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాలు ఫస్ట్ తారీఖు లోపే, ఒక దైవజనుడు అయితే చూడండి, 3వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 4వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు లోపే పెడతాడు. ఎందుకయ్యా అని ఒకసారి అడిగితే దైవజనుడు తాలూకా మనిషి చెప్తున్నాడు, 10వ తారీఖు లోపంట జనాల దగ్గర బాగా డబ్బులు వస్తాయట, వాళ్ళు దశంభగాలు ఇస్తారట, వాళ్ళు కానుకలు ఇస్తారట, అందుకనే బ్రదర్ మేము 10వ తారీఖు లోపే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకుని కోటాలు పెడుతున్నాం బ్రదర్. చూసారా దోపిడి, చుట్టుపక్కల పల్లెటూరులో ఎంతోమంది నశించిపోయేవారు ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా అందరికీ విజయవాడే చూపిస్తున్నాడు. అందరికీ విజయవాడ, 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 ప్రతి ఒక్కరికి విజయవాడ చూపిస్తున్నాడు. విజయవాడ ప్రజలు తేరగా దొరికారు, అటు ఇటు జంపులు చేసి బాగా జూముల్లో అలవాటు చేసుకుని కన్వెన్షన్లు పెట్టి 10వ తారీఖు వచ్చే కానుకలన్నీ వాళ్ళు పట్టుకుపోతే సంఘాన్ని కనిపించిన దైవజనులకి, కనిపించిన ఆత్మీయ తల్లిదండ్రులకి ఇవ్వడానికి లేకుండా ఇల్లు దోసుకుపోయేదండి. దొంగలాగా తయారవుతున్నారు నిజంగా చెప్పాలంటే. లేకపోతే 20వ తారీఖు పెట్టుకోవచ్చు కదమ్మా, 15వ తారీఖు పెట్టుకోవచ్చు కదమ్మా, నెలాఖరులో పెట్టుకోవచ్చు కదమ్మా, పెట్టుకోరు 10వ తారీఖు లోపే బాగా టింగ్ టింగ్ మీ దగ్గర అలవాటు పడి ఆ విధంగా చేస్తున్నారు. ఇలాగ చెప్తుంటే కొంతమంది సేవలకి చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నా ధర్మం కనుక మీ కన్నులు నా దేవుడు తెరచునుగాక. మీ పాపాలన్నీ క్షమించి దేవునికి దగ్గరగా మిమ్మల్ని చేయునుగాక. సమాధానం ఐశ్వర్యం దేవుడు మీ సొంతం చేసి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువ, అయ్యా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను దీవించి యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అయ్యా తెల్లవారుజామున ప్రార్థన చేసి అనుభవంలోనికి తెప్పించండి. అయ్యా జూమ్ మీటింగ్లను, యూట్యూబ్లని అందులో అయ్యా ఇన్వాల్వ్ అయిపోయి అయ్యా నీకు దూరం కాకుండా ప్రభు ఆ సేవకులు కాదు దగ్గర అయ్యేది, నీకు దగ్గర అవ్వాలనే ఉద్దేశం కలిగి నీ బిడలో వరదలుదురుగాక. మీ సమయాన్ని మీకు ఇచ్చుదురుగాక. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు, కోర్టు కేసుల నుంచి విడిపించు. వివాహం కాని వారికి వివాహాలు, పెళ్లి కాని వారికి అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. కాపుదల బిడ్డలు పాయించి నడిపించి మీరే మహిమ పొందమని అన్నదానంలో టీవీ పరీక్షలో సహకరిస్తున్న బిడ్డలందరికీ తగిన ప్రతిఫలం కలుగునుగాక.
యేసునామ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్నదానానికి అలాగే ఆ టీవీ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఈసారి ఈస్టర్ వస్తుంది, ఈస్టర్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈస్టర్కి మంచి ప్రేమ విందు ఉంటుంది, తప్పకుండా మీరు వచ్చి దాన్ని ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం. ఏ మందిరానికి వెళ్ళను అని ఆహ్వానిస్తున్నాం. గన్నవరం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు, విఎన్పురం కాలనీ 5వ లైన్లో మేము ప్రార్థన ప్రారంభించాం, అలాగే గుణదల్లో ఏలూరు రోడ్డు మీద ప్రార్థన ప్రారంభించాం, గుణదల్లో గంగరెద్దుల దెబ్బ దగ్గర కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఫోన్ చేయండి, నేనే ఫోన్ ఎత్తుతా, నేనే మాట్లాడతా, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె Hello.